ఐపీసీ కాదు ఇక భారత న్యాయ సంహిత శిక్షలు కేంద్ర ప్రభుత్వం దేశ క్రిమినల్ చట్టాలన్నిటిని సమూలంగా మార్చేసేందుకు నిర్ణయించింది ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిదని ఇప్పుడు దాని అవసరం లేదని నిర్ణయానికి వచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను రద్దు చేసి వాటి స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాలను తీసుకురాబోతుంది ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య చట్టాలను సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు ఈ చట్టాల ప్రకారం శిక్షల్ని కూడా మార్పు చేశారు ఇప్పటి వరకు జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళు అనే లెక్కలు వేసేవాళ్ళు కానీ ఇక నుండి జీవిత ఖైదీ అంటే జీవించి ఉన్నంత వరకు అని అర్థం ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు మహిళలు పిల్లలు హత్యలు ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు చిన్న చిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించబోతున్నారు